నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. చాలా బాగుందండి. అన్ని విధాల జనానికి సప్లై చేస్తున్నాడు, డబ్బులు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు. రేపు వచ్చే ప్రభుత్వం కూడా అదే. చాలా బాగుంది మాకు. అది అంతవరకు అన్నీ అందుతుంది. నేనే పథకం తీసుకోను గవర్నమెంట్ది. నాకు రాబోయే పక్క వాళ్ళకి అందరికి అందుతుంది సంతోషం. నేను 10 రూపాయలు కూడా నేను ఏటిలో కూడా తీసుకోను. ప్రభుత్వం అంది మాకు, మా ప్రభుత్వం వస్తే సాలన జైలు ఉంటాం మేము. అంతే తప్ప డబ్బుకి ఆశించే పని లేదు. ప్రభుత్వం చాలా బాగుంది. వైసీపీ అంటే టీడీపీతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వం బాగుందంటారు. పీడీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు జగన్ గారు. 4 సంవత్సరాలు కూడా బాగానే ఉందా? రేపు జరిగేది కూడా బాగుంటుంది. మళ్ళీ 2024లో జగన్ గారే గెలుస్తారు. జగన్ గారు గ్యారంటీ గెలుస్తాడు, ఇందులో సమస్య లేదు. ఎందుకని ఆయన ప్రభుత్వం అంత బాగుంది? అంత బాగుందంటే ఇప్పుడు ఆయన ఇచ్చే పథకాలు తీసుకున్నాయి. ఇవాళ తెల్లారుజాము 3 ఇంటికి వచ్చి ఇంటికెళ్ళి ఎగ్గొట్టి పింఛన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నాకు 6 సంవత్సరాలు సిల్లర్ వచ్చింది వయసు. అన్నీ బాగుండే చేసే అన్నీ బాగుండి, ఖచ్చితంగా గెలుస్తాడు. నా పింఛన్ రావట్లేదండి. వాలంటీర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వాలంటీర్ కనుక్కుంటారు. మేము ఎక్కువ ఉండిపోతాం కదా, ఎక్కువగా ఒక్కోసారి మేమే ఇంటికే ఉండం. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అది జరిగేది అదండి. రేషన్ బియ్యం అసలు మాకు లేదు, తీసుకోమండి. వద్దనుకున్నాం, మానేసాం. కాకపోతే పింఛన్ అన్నది పెడతాము, వస్తుందా అది ఇంకా పెట్టుకోవాలా. ఇప్పుడు సెంటు స్థలం ఇచ్చారు కదా, సరిపోవట్లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు. ఏమండి, ఇచ్చినోడు తిన్నంత అన్నం పెడతాడా? సెంటు ఇచ్చాడంటే ఇవాళ సెంటు ఎంత యాలి కొట్టినా 5 లక్షలు ఉండేవి చాలదా మనక. తృప్తి లేకపోతే ఎవరు చేసేది ఏమీ లేదు. ఆయన ప్రభుత్వం బాగుందా, అందరికీ అన్ని విధాలా సహకరిస్తున్నాడు, అన్ని విధాలా ఇస్తున్నాడు సంతోషం. సెంటు కాదు, ఒక జానుడు భూమి ఉండే వాళ్ళు లేరు. ఇవాళ వాళ్ళకి సెంటు ఉందంటే ఎంత ఆనందమే కదా. అది అంటే మీ అనుభవంలో అటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇటు వైఎస్ జగన్ గారి పరిపాలన చూశారు, ఇద్దరిలో ఎవరిది బాగుంది? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాము, ఎన్టీ రామారావు గారి పరిపాలన చూసాము. అన్ని పరిపాలన రామారావు గారిది బాగుందా, రాజశేఖర రెడ్డి గారిది బాగుందా? ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మనం చెప్పేది ఏమి ఉండదు. ఈ ప్రభుత్వం మట్టి బాగుందా, ఆయన చేసి ఉండొచ్చు కానీ నాకు అంత అవగాహన ప్రభుత్వం మీద జగన్ గారి మీద ఎక్కువ. అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల జగన్ గారు గెలుపు. ఇవాళగా అయింది గెలుపు, రేపు కూడా రాజశేఖర రెడ్డి గారి గెలుపు. అంటే ఇప్పుడు చూస్తే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి వైసీపీ మీద, మరిసారి గెలిచే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా? ఏమండి, ఎన్ని పోటీ చేసినా వచ్చేది ఆయన. ఎందుకనంటే వాళ్ళు ఏదో చేద్దారని పోటీ చేస్తున్నారు. తప్పే ఉంది, వాళ్ళ తాపత్రం వాళ్ళు పడుతున్నారు, మన ఈయన తాపత్రం ఈయన పడతాడు. పోటీలే, ఎన్ని పోటీలు చేసినా ఈయనకేమి దరిదాపులకు రాలేరు. అది అంటే నారా లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళే పాదయాత్ర? దాని గురించి మనం పెద్దగా ఏమి పట్టించుకోలేదు, అసలు దాని విషయం తెలియదు నాకు. చేస్తే చేయొచ్చు, తప్పింది ఎవరు బాధ వాళ్ళు పెడతారో. వచ్చేది ప్రభుత్వం వైసీపీ. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందండి. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పింఛన్ వస్తుంది. ఇల్లు సోటే ఇయ్యలేదు కానీ పింఛన్ వస్తుంది. వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి? వస్తలేదండి. ఒక అమ్మాయి, సాయిబుల అమ్మాయి ఒక అమ్మాయి, ఆమె వచ్చి తిరుగుద్ది అంతే. ఆ బియ్యం గియ్యం అన్నీ ఇస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే ఇల్లు స్థలం వేయాల. నాకు 2 పిల్లలు ఉన్నారు ఇంకా. అది ఇల్లు స్థలం వేయమంటే నీకేనా నీకేనా అన్నారు ఇవి ఇప్పుడు తిరిగేవాళ్ళు వాలంటీర్లు. రాదు అంటారు, మిగిలిన అన్నీ అందుతున్నాయి. డబ్బులు అవి ఇస్తున్నారు. వ్యాన్ వస్తుందా? బియ్యం వ్యాన్ వస్తుందా? ఆ వస్తుంది. తీసుకుంటున్నారా రేషన్? తీసుకుంటా. 2024లో మళ్ళీ జగన్ గారికేనా మీ ఓటు? మాకు 10 ఓట్లు ఒకటి కాదు, మాకు 10 ఓట్లు ఉండవు, ఆయనకే చేస్తాం. ఎందుకని అంతలాగా? ఎందుకని అంతలాగా జగన్కే చేస్తా అంటున్నారు? ఎందుకంటే మాకు పింఛన్ డబ్బులు పెంచారు కదా, అందుకోసం ఆయనకే చేస్తా. చంద్రబాబు పంచలేదుగా, 2000గా ఇచ్చింది ఆయన, ఇప్పుడు ఈయన పెంచారుగా. ఇప్పుడు ఇక్కడ 3000 ఇస్తాము అని చెప్తున్నారు. మరి వైఎస్ జగన్ గారు వచ్చిన తర్వాత రేట్లన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు కదా? ఏ రేట్లు పెరిగినాయిలేండి, అన్ని అబద్ధాలు. ఏ రేట్లు పెరిగినాయి, ఉండయే తక్కువ అవుతుంది, ఏం పెరుగుతుంది? అవన్నీ ఉట్టి మాటలు చెప్తారు. ఉండవాడు ఎట్టయినా సరైన మాట చెప్పడు,
ఇప్పుడు ఆడు చెప్పాడు చూడు నేను 50 రూపాయలు అంటే 40 రూపాయలు అని మళ్ళీ మళ్ళీ ఎత్తుకెళ్లే వాళ్ళే మాట్లాడతాల పెళ్ళిళ్ళకి ఆడు కొనేది ఒక కాయ జ్యూస్ కంట 10 సార్లు ఫోన్ చేస్తా అక్కడ ఇంటికాడ ఎత్తాల ఇక్కడికి వచ్చి పోజులు దిగుతున్నాడు అట్టాగే ఉండవాడు అట్టా చేస్తాడు ఉండవాడికి ఇస్తాలా ఇల్లు స్థలాలు నాకు కొంపలు ఉండవాళ్ళకి పొలాలు ఉండవాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తున్నారు మా బోటలు బేరం చేసుకుని తినేవాళ్ళకి ఏముంది ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బుల మీద అట్టాగే వాడుకొని పిల్లల్ని బతికించుకున్నాం అద్దెలు కట్టుకుంటున్నాం మరి ఏముంది ఉండమాట చెప్తే ఎవరికి పనికిరాదు అది అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చూశారు మీరు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు చూశారు జగన్ గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయింది ఎలా అనిపిస్తుంది మీకు ఎవరిది బాగుంది అంటారు ఈయనే శుభ్రంగా చూస్తున్నాడుగా జగన్ గారు ఈయన బాగుంది అందుకోసం ఈయనకే చేస్తాం ఓట్లు ఈయన ప్రభుత్వం బాగుంది అంటారు 2024 లో మళ్ళీ మీరు జగన్ గారికే సరే ఆ చంద్రబాబుకి అయ్యి ఎందుకు నాగ రామారావు గారు ఉంటే ఆయన వేసేవాళ్ళు ఆయన లేరుగా ఆయన ఇల్లు గిల్లు కట్టించారు స్థలాలు ఉండేవాళ్ళకి ఆయన శుభ్రంగానే ఆయన కాడ బాగానే చూశారు అందుకోసం ఆయన వేసాము ఇప్పుడు ఆయన చచ్చిపోయిన కాడ నుంచి ఇప్పుడు జగన్ గారికి ఆయనకి వేయాలని ఏముంది మా ఇంట్లో 10 ఓట్లు దాకా ఉండే సంక్షేమ పథకాలు ఇచ్చి అందరికీ అందరిని పనులు చేసుకొని ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఇచ్చి సోమర పోతుల్లా తయారు చేస్తున్నారు జగన్ ప్రభుత్వం అంటున్నారు అట్టాకంటారులేండి లేనోళ్ళు ఏం తింటారు ఉన్నవాడికి ఈకోడు లేనోడు ఏం తింటాడండి ఇప్పుడు మేము ఉన్నాం ఈ ఎండలో వచ్చి కూకుని కష్టం చేసుకుని తీసుకెళ్ళి తినాల్సిందేగా లేకపోతే ఎవరన్నా పెడతారా ఓ 10 రూపాయలు ఇస్తారా ఎవరన్నా టీ తాగమ్మా అని మాట చెప్పండి మరి ఇంకెందుకు అట్టాకంటారు ఉండవాడు ఉండవాడికి బలిసి ఉండవాడు అట్టా మాట్లాడతాడు మా బలనోళ్ళం కడుపులో కాలినోళ్ళం ఇట్ట మాట్లాడతాం అది తేడా ఏమీ లేదు అయితే జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉందంటారు సరే అమ్మ అంటే శంకుస్థలం ఇచ్చాడు దేని సరిపోతుంది అని ప్రశ్న లేదమ్మా బాగు కడుతున్నారు ఇల్లు బాగుండి అన్ని సౌకర్యాలు బాగుండి ఆయనే మాకు ఆయన దేవుడే మాకు వాలంటీర్లు అందరు ఇంటికి వస్తున్నారా వస్తున్నారు అన్ని బాగానే కనుక్కుంటున్నారు బాగానే ఉండి అన్ని రేషన్ అన్ని బాగానే ఉండి ఆయన వచ్చినాక మాకు ఇంకా బాగుంది ఆయనే కావాలి మాకు ఈసారి కూడా జగన్ గారు వచ్చిన తర్వాత రేట్లు బాగా పెరిగిపోయినాయి అంటున్నారు కదా పెరుగుతున్నాయి మామూలే కదమ్మా ఎప్పుడు ఉండదే పెరుగుతూ ఉంటాయి దిగుతూ ఉంటాయి ఇంకా అంతే ఇంకా ఆయన వచ్చినాక ఇంకా మాకు చాలా బాగుంది చాలా చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన అసలు నాకంటే మండుద్దండి అండి ఆయన అంటే నాకు పడదు ఎందుకంటే నా పెళ్ళైన కాడి నుంచి ఇల్లు ఇస్తాను 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 సలహాలు పెట్టాను ఎంతసార్లు పెట్టాను నాకు ఇంత నేడ ఇప్పించలేదు నేను మాకు ఆయనకి మాకు మాకంటే ఆయన అంటే నాకు వచ్చి ఆయన జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు స్థలం వచ్చింది నాకు 40 సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి ఒకసారి పడలేదని బాధపడ్డాను మళ్ళీ తర్వాత అన్నెళ్ళలో డబ్బులు పడిపోయినాయి నాకు బాధపడినా కూడా నాకు దేవుడు ఆయన వేసేసారు మళ్ళీ రెండోసారి వేసారు నాకు బాగా నా పిల్లలు పింఛన్ లేదమ్మా ఇంకా బాగలేదు మా భర్త కూడా షుగర్ వచ్చి చాలా కష్టాల్లో ఉండం ఇప్పుడు మా పెద్దల్లుడు అల్లుడు చనిపోయి కూడా ఇప్పుడు నాది బాధ్యత పడింది మరి మీ అమ్మాయికి వస్తుందా పింఛన్ ఇప్పుడు లేదమ్మా ఇంకా 40 రోజు అయింది పెట్టి పెట్టుకోవాలి బీమా పెట్టాము ఆయన దయ్యి నా పిల్లకి మొహం చూసి పెడితే